ఈ రోజుల్లో బరువు తగ్గేందుకు నానా తిప్పలు పడేవారు చాలామందే ఉన్నారు. బరువు తగ్గేందుకు చాలామంది చేసే పని ఫుడ్ కంట్రోల్. తిండి తినడం మానేస్తారు, జిమ్ముల వెంట పరిగెడతారు, అలా ఏదేదో చేసేస్తూ ఉంటారు. కానీ ఎంత చేసినా బరువులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. తగ్గాలనుకున్నా బరువు తగ్గరు. దీనికి మనకు తెలియకుండానే ఉదయాన్నే చేసే కొన్ని పొరపాట్లు కారణమని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. ఉదయాన్నే వ్యాయామం చేస్తే శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. కొందరు వ్యాయామం ఉదయం చేయకుండా సాయంత్రం చేస్తుంటారు. ఆ పొరపాటు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే కాస్త కష్టపడితే సులభంగా బరువు తగ్గొచ్చని సూచిస్తున్నారు. ఇంకొందరు ఉదయం పూట టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల తెలియకుండానే ఎక్కువ తినేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా బరువు పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి టీవీ చూస్తూ తినే అలవాటు మానుకోవటం ఎంతో ఉత్తమం. అతిగా నిద్రపోవడం, పగటిపూట చిన్నపాటి కునుకు తీయడం లాంటివి కూడా బరువు పెరిగేందుకు ప్రమాదాలుగా సూచిస్తున్నాయి. ఉదయం ఎంత వర్కౌట్ చేసినా పగటి నిద్ర మళ్ళీ బరువు పెరగడానికి కారణమవుతోంది. చాలామంది బరువు తగ్గాలని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తినడం మానేస్తారు. దానివల్ల మెటబాలిజం స్లోగా మారి మరింత బరువు పెరుగుతారు. వ్యాయామం చేయడంతోనే సరిపోదు, దానికి ముందు తర్వాత స్ట్రెచ్చింగ్ చేయడం కూడా చాలా అవసరం. అలా స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల సులువుగా ఇంచెస్ లాస్ అవ్వచ్చు. చాలామంది మంచినీరు ఎక్కువగా తాగరు, దానివల్ల బరువు తగ్గరు. కాబట్టి మంచినీరు సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ నీరు తాగినప్పుడే సులభంగా బరువు తగ్గుతారు. ఎలాగో వర్కౌట్ చేస్తున్నాం కదా అని బ్రేక్ఫాస్ట్ క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తీసేసుకుంటూ ఉంటారు. దానివల్ల మరింత బరువు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గాలి అనుకునేవారు ఉదయాన్నే కాఫీ లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే క్రీమ్ మిల్క్, షుగర్ ఉండే ఈ కాఫీ తాగడం వల్ల బరువు తగ్గడం మాట పక్కన పెడితే మరింత పెరిగే ప్రమాదం ఉందట.